Hi friends, welcome to evijayam channel. So ee roju video lo manam telangana lo jariginatvanti TRT SGT telugu medium ku sambandhinchinatvanti oka update ni telusukobothunnamu atlage group 4 results gurinchi kuda telusukobothunnamu aithe video ni chivari varaku chudandi nachithe kachithanga like cheyandi comment kuda cheyandi so friends TRT SGT telugu medium ku sambandhinchinatvanti phalithalu april modati varamlo announce cheyabothunnatlu TSPSC ద్వారా ఒక ప్రకటన రావడం జరిగింది సో వాణి ప్రసాద్ గారు తెలుపడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి కీ అనేది ఫైనల్ కీ అనేది మే 29 నాడు రిలీజ్ చేయడం జరిగింది సో మే 29 నాడు ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత కొందరు క్యాండిడేట్స్ ఏం చేశారంటే 15 ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళడం జరిగింది సేమ్ పంచాయతీ సెక్రటరీ లాగానే సో దీని మీద 9 మందితో ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది సబ్జెక్టు నిపుణులతోటి సో తర్వాత ఏమైంది అని అంటే ఈ నిపుణుల కమిటీ అనేది 14 ప్రశ్నలు కరెక్టే ఉన్నాయని తేల్చడంతో ఇప్పుడు ఈ ఎస్జీటీ తెలుగు మీడియం ఫలితాలకు లైన్ అనేది క్లియర్ అయిపోయింది సో ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలను అనౌన్స్ చేయడానికి రెడీ చేయడం జరిగినది అట్లాగే వీళ్ళు మోస్ట్లీ స్కూలు రీఓపెన్ అయ్యేలోపు స్కూల్కి వెళ్ళిపోతారన్నమాట ఇక సో నెక్స్ట్ గ్రూప్ 4 ఫలితాల గురించి తెలిసిందే సో గ్రూప్ 4 ఫలితాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది సో మెరిట్ లిస్టులో 272132 పేర్లను రిలీజ్ చేయడం జరిగింది ఆర్టీసీలో తీసుకున్నట్లయితే 33132 మంది జిహెచ్ఎంసి బిల్ కలెక్టర్లు 29378 మంది మెరిట్ లిస్టులో ఉన్నారు అట్లాగే స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్లో 19545 మందికి మెరిట్ లిస్టుతో విడుదల చేయడం జరిగింది సో పోస్టులకు అనుగుణంగా సో టాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోస్టింగ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అట్లాగే ఈ ఫలితాలు విడుదల చేయడం వల్ల పంచాయతీ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి ఎవరైతే రాశారో అభ్యర్థులు మెరిట్ లిస్టుకు దగ్గరగా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు అదృష్టం ఉంటే వాళ్ళు కూడా మెరిట్ లిస్టులోకి పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎస్జీటీ రిజల్ట్స్ కానివ్వండి ఈ గ్రూప్ 4 రిజల్ట్స్ కానివ్వండి కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం పూర్తయినట్లయితే మరికొంతమందికి చాలామంది అడుగుతున్నారు సెకండ్ లిస్ట్ ఎప్పుడు అని ఖచ్చితంగా ఇంకొక మెరిట్ కొత్తది విడుదల చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూనియర్ పంచాయతీ సెక్రటరీ చాలామంది విఆర్ఓ గ్రూప్ 4 ఇటు ఎఫ్బిఓ ఇటువంటి వాటికి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు అట్లాగే ఇటీవలే నేను ఒక 2 డేస్ బ్యాక్ మ్యాథ్స్ మీద ఒక క్లాస్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది దాని యొక్క లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీ యొక్క కామెంట్ మాత్రం రాయండి సో ఇంకా నా ఛానల్ని డెవలప్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ యొక్క వాల్యుయబుల్ సజెషన్స్ కూడా ఇస్తారని ఆశిస్తూ ఈ విజయం ఛానల్ థ్యాంక్ యూ